శ్రీకాంత్ కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ధనుర్మాస పుణ్యకాలంలో భాగంగా మనం ప్రతిరోజు అనుసంధానించుకుంటున్నటువంటి తిరుప్పావైలోని 18వ పాసురాన్ని తెలుసుకునేటువంటి ముందుగా ఒకసారి ఆ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అనుగ్రహించినటువంటి గోదాదేవిని ప్రార్థించుకుందాం. చూడాపదేన పరిగృహ్య తవోత్తరీయం మాలామపి త్వదల కైరధివాస్య దత్తం ప్రాయేణ రంగపతిరేషభిభంతిగోదే సౌభాగ్య సంపదభిషేక మహాధికారం. భగవానుడు పరతత్వంలో ఉన్నప్పుడు ఆయనకి ముగ్గురు దేవేరులు అని చెప్పి మనకి వేదం చెప్ శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని ముగ్గురు దేవేరులు వారికి ఉండేవారు. అదే స్వామి మరలా వ్యూహాతత్వానికి అంటే ఆ పాల్కడల్లో శయనిస్తున్నటువంటి వాసుదేవస్వరూపం ఏదైతే ఉందో ఆ వాసుదేవస్వరూపానికి భగవానుడు వచ్చినప్పుడు అప్పుడు వారికి ఇద్దరు భార్యలున్నారు, ఇద్దరు పట్ట మహిషులున్నారు, వాళ్ళు శ్రీదేవి, భూదేవి అని మాత్రం మనకి చెప్పారు. సరే, ఇక్కడ శ్రీదేవి కానివ్వండి, భూదేవి కానివ్వండి, నీలాదేవి కానివ్వండి, ఎవరైనా సరే అందరూ కూడాను శ్రీస్వరూపములైన వాళ్ళే. ఈ శ్రీస్వరూపం ఏం చేస్తుంది అంటే భగవానుడితో మనల్ని కలిసేటట్లుగా చేస్తుంది. మనం ఆ భగవంతుడి దగ్గరికి చేరటానికి ఆధారమైనటువంటిదే స్త్రీ, స్త్రీ అనేటువంటి తత్వం. ఈ స్త్రీ అనేటువంటి మాటకి 6 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి మనకి. శ్రేయతే ఇది స్త్రీ అన్నారు, శ్రీయతే ఇది స్త్రీ అని అన్నారు. భగవానుణ్ణి ఆశ్రయించి ఉండునది భగవంతుని చేత ఆశ్రయింప భగవంతుని చేత ఆశ్రయింపబడినది అని చెప్పి ఈమె ఎప్పుడూ కూడాను భగవానుని ఆశ్రయించే ఉంటుంది. భాగవతులైన వాళ్ళందరి చేత ఆశ్రయింపబడినది కూడా ఈమె అయి ఉంటుంది. కనుక అలాంటి తత్వం ఈ శ్రీతత్వం. తాను భగవంతుడి దగ్గర ఉంటుంది, మనందరం వెళ్ళి ఈమెని ఆశ్రయిస్తాము, మనల్ని ఆయన దగ్గరికి చేరుస్తుంది ఈమె. ఇక మరొక 2 అర్థాలు ఏమిటి, తాను వినునది వినిపించునది అన్నారు. ఏమి వింటుంది అనంటే ఆ భగవానుడి దగ్గర ఉండి ఆయన చెప్పే మాటలన్నీ వింటుంది, మనం చెప్పేవన్నీ కూడాను వింటుంది ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ వినేటువంటి స్వభావం కలిగినటువంటి ఆమె, ఆమె మనం చెప్పినటువంటి ఈ కష్టాలన్నీ ఆ భగవానుడికి వినిపించునది కూడా ఈమె. ఇక 5-6 అర్థాలు ఏమిటి అనంటే పరిపక్వము చేయునది హింసింపజేయునది అనే అర్థం. ఏం పరిపక్వం చేస్తుంది, మన యొక్క మనస్సులను పరిపక్వం చేసి భగవానుడికి నివేదించటానికి అనువుగా మనల్ని తయారు చేయనది కూడా ఈ తల్లి. ఆ తరువాత ఆ భగవానుడి మనలో ఉండేటువంటి దుష్టగుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పీడింపచేసి అవి నాశనం అవ్వటానికి దోహదం చేసేటువంటి తల్లి కూడా ఈ శ్రీదేవే అవుతుంది. కనుక ఇన్ని రకాలుగా మనకి సహాయం చేయటం తల్లి యొక్క తత్వం. ఆమె 3 రకాలుగా మనల్ని అనుగ్రహిస్తుంది అన్నారు. మొదటి రకం ఏమిటి, తాను ఒక జీవాత్మస్వరూపంగా ఉండి మనందరితో పాటు తాను ఉండి మనం ఏ విధమైనటువంటి రీతిలో భగవానుణ్ణి చేరాలో మనకి తెలియచేసేటువంటిది మొదటి రూపం. ఆ రూపమే మనకి అనుగ్రహింపబడినటువంటి గోదాస్వరూపం అనేది. ఆ తల్లి వల్లే కదా మనందరం కూడాను ఇదిగో ఆమె తాను ఒక జీవాత్మగా ఉండి జీవాత్మ పరమాత్మని ఏ విధంగా చేరాలో తెలియచేస్తూ మనందరినీ తీసుకొని ఆ భగవానుడి దగ్గరికి వెళ్ళింది ఆమె.
మనలో ఒకరిగా ఉంది. ఇక రెండవ రకంగా ఎలా సహాయం చేస్తుంది అంటే, ఆ భగవంతునికి మనకి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉండి, దీన్ని మనం పురుషకార స్వరూపము అన్నాం. అటువంటి పురుషకారం చేసేటువంటి తల్లి కూడా ఈమెను. ఆ భగవంతుడికి మనకి మధ్యలో ఉండి తాను ఒక మంచి మనకందరికీ కూడాను చెప్పి, ఆ భగవానుడికి కూడా మనలో ఉండే దోషాలని దాచిపెట్టి మరీ చెప్పి, ఆయనకి ఆయన ప్రేమకి ఆయన అనుగ్రహానికి మనందరం పాత్రులయ్యేటట్లుగా చేసేటువంటిది కూడా ఆ తల్లి. తరువాత మనందరి చేత ఆరాధింపబడేటువంటి పరతత్వ రూపంలో ఉండేటువంటి ఆమె కూడాను ఈమె మళ్ళా. ఇప్పుడు ఇంతకుముందు గోదాదేవి మనకి మనతో పాటు ఒకటిగా ఉండింది, తరువాత నెమ్మదిగా మనందరినీ తీసుకొని పోయి మన దోషాలు మన తప్పులు మన ఇవి అన్నీ కూడా భగవానుడికి నివేదన చేసి ఆయన దగ్గర మనకి ఆయనకి మధ్యలో ఒక పురుషకారం చేసినటువంటిది కూడా ఆమె. మరి ఇవాళ మన అందరి చేత ఆరాధింపబడుతున్నటువంటిది కూడా గోదాదేవే. చూడండి, ఒకే అవతారంలో ఈ మూడు రకాలైనటువంటి స్వరూపాలని మనకి అనుగ్రహించటమే గోదావతారంలో ఉన్నటువంటి పరమ వైశిష్ట్యం. ఇంకా ఏ ఇతరమైనటువంటి అవతారాల్లో ఈ విధంగా లేదు. ఏదో ఒకటి రెండు గుణాలు ఉండుండొచ్చు, కానీ మూడు రకాలైనటువంటి గుణాలు ఒకే అవతారంలో మనకు కనపడేటువంటిది. ఎప్పుడైతే ఆమె మన పక్కన ఉంటుందో భగవానుడు మనల్ని సులభంగా అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఈనాడు మనకి అనుగ్రహింపబడినటువంటి ఈ పాశురంలో అదిగో ఆ కరుణాస్వరూపిణి అయినటువంటి నీలాదేవిని మనందరం కూడాను నిద్రలేపి వారిని సేవించుకుంటున్నామనేటువంటి విషయం తెలుసుకోవాలి. సంబంధితమైనటువంటి పాశురం ఒక్కసారి చదువుకుందాం. ఉందు మద కళి తన్ ఒడాద తొల్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ కందం కమరుం కుళలీ కడై తిరువాయ్ వందెంగుం కోళి అరై తనగాళ్ మాధవి பந்தல் மேல் பல்கால் குயிலினங்காள் குவினகான் பந்தார் விரளி உன்மைத்துனன் பிற்பாட செந்தாமரை கையால் சிறார் வளை ஒழிப்ப வந்து திறவாய் மகிந்து ஏலோ எம்பாவாய். ముందుగా ఏమని చెప్తున్నారు, ఆమెను ఏమని పిలుస్తున్నారు అంటే, ఉందుమద కళిత్తన్ ఓడాధ తోళిల్వలియన్ నందగోపాలన్ అన్నారు. అంటే ఏనుగుల యొక్క మదాన్ని కూడా అణచగలిగినటువంటి ఆనందగోపుని యొక్క కోడలైనటువంటి మరుమహళే నప్పిన్నాయ్ అన్నారు. నీలాదేవికి మరొక పేరు నప్పిన్నప్పిరాట్టి అంటారు ఆమె. అలాంటి ఆమె అని చెప్పి పిలిచారు. మరి కృష్ణుడికి ప్రియురాలైనటువంటి ఆమె అని పిలవకుండా మామగారి సంబంధం చెప్పారు చూడండి. ఇక్కడే ఒక గొప్ప ధర్మసూత్రం మనందరం కూడాను అర్థం చేసుకోవాలి. వివాహిత అయినటువంటి స్త్రీకి ఎప్పుడూ కూడాను అత్తగారి సంబంధం చెప్పుకోవటమే గొప్ప విషయం. నాడు సీతాదేవి కూడా అదే చెప్తుంది. స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన అంటుంది. ముందుగా నేను గొప్పవాడైనటువంటి ఆ దశరథ చక్రవర్తి యొక్క కోడలిని అని చెప్పుకొని, ఆ తరువాతనే మహాధర్మాత్ముడైనటువంటి జనక మహారాజు కూతురుని అని చెప్పుకుంటుంది. ఇది అందరం కూడా గుర్తుంచుకోవలసినటువంటి ఒక చక్కని మాట. ఎప్పుడైతే మనం ఉండేటువంటి అత్త ఇంటికి గౌరవం మనం తెచ్చుకొని వస్తామో అక్కడ ప్రేమ ఆప్యాయతలు అనేవి ప్రతి వాళ్ళకి కూడా లభ్యమవుతాయి. అవి పొందాలి అంటే ముందు మనకు తెలుసుకోవలసినటువంటి విషయం ధర్మసూత్రం ఇదంతా కూడా.
అందుకే ముందుగా ఆ నందగోపుని యొక్క కోడలా రావమ్మా అని ఆమెను పిలుస్తున్నారు. కందం కమషం కుశలి కడై తిరువాయ్, నువ్వు గొప్ప సువాసన కలిగినటువంటి, గుబాళిస్తున్నటువంటి, కొప్పు కలిగినటువంటి దానా, నువ్వు లేచి వచ్చి తలుపు తెరవమ్మా అన్నారు. ఏమిటి ఈ సువాసన అంటే, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, భగవత్ సంబంధమైనటువంటిది అని చెప్పి, ఆయన యొక్క ప్రేమ అనేటువంటి వాసన ప్రతి చోట వ్యాపించి ఉన్నది కనుక ఆ ప్రేమని సంపూర్ణంగా పొందినటువంటి ఆమె కనుక నువ్వు లేచి రావమ్మా అన్న. ఇంకా తెల్లవారిందని గుర్తు చెప్తూ వందెంగుం కోడి అరైతనగాన్ అన్నారు. అయ్యో అన్ని చోట్ల కూడాను ఈ కోళ్ళు కూస్తూ ఉన్నాయి అని చెప్పి మనకి తెలియచేశారు. ఎవరు ఈ కోళ్ళు అని అంటే, ఎవరో కాదండి, భాగవతోత్తములైన వాళ్ళే ఈ కోళ్ళు. అదేంటండి వాళ్ళకి వీళ్ళకి కోళ్ళకి ఏమిటి సంబంధం అంటే, కోడి యొక్క ప్రవర్తన చూడండి ఏం చేస్తుంది, అంతా చెత్తా చెదారం అంతా కూడాను వ్యాపించిపోయి ఉంటే తన కాలితోటి చెత్తంతా ఇలా 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 నెట్టేసి లోపల ఎక్కడైతే ఒక మంచి బియ్యపు గింజ ఏదన్నా దాన్ని తినవలసినటువంటి ఒక పదార్థం దొరికిందనుకోండి, టక్కుమని దాన్ని తీసుకొని తాను తింటుంది. అలానే ఈ ప్రపంచంలో ఉండేటువంటి మంచి చెడులతో నిండిపోయిన ప్రపంచంలో చెడునంతటినీ కూడా పక్కకి నెట్టేసి కేవలం మంచిని మాత్రమే స్వీకరించేటువంటి వాళ్ళు భాగవతోత్తములైనటువంటి వాళ్ళు. అలాంటి భాగవతోత్తములైనటువంటి వాళ్ళందరూ వచ్చి ఉన్నారమ్మా, కాబట్టి వాళ్ళు లేచి అదిగో భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నారు, ఆ చేస్తున్నటువంటి నామస్మరణ నువ్వు వినైందా, నువ్వు లేచి రావాలి కదా అని చెప్పి పిలిచారు. మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగల్ కువినహాణ్. అదిగో అక్కడ ఆ మాధవి అనేటువంటి ఒక తీగ, ఆ తీగ అంతా కూడాను వ్యాపించింది. ఆ వ్యాపించినటువంటి తీగ మీద కోయిలన్నీ కూస్తున్నాయి అన్నారు. ఏమండి కోయిలు ఎప్పుడో వసంతకాలంలో కదా కూస్తాయి, పొయ్యి పొయ్యి మార్గశిర మాసంలో ఎలాగ కోయిలు కూర్చున్నాయి అంటే, ఎవరు ఈ కోయిలలు అంటే సాధారణమైనటువంటివి కాదు, ఆ పైన ఉండేటువంటి ఆళ్వారులందరికీ కూడా ప్రతీక అయినటువంటివి. అదిగో ఆ పైన ఉన్నటువంటి ఆళ్వారులు ఏ విధంగా అయితే ఎప్పుడూ కూడాను పరాన్న భక్తులై ఉంటారు, తమది కాదు ఏది అని చెప్పి ఇతరుల మీద ఆధారపడి ఉంటారు. ఇతరులు అంటే భగవంతుని మీద ఆధారపడి ఉండేవాళ్ళు. అలాగ భగవంతుని మీద ఆధారపడి తమకి అంటూ ఏది లేకుండా ఎవరైతే చేసుకుని ఉంటారో అలాంటి స్వభావం కలిగిందే ఈ కోయిల. వారు ఎంత మధుర మధురమైనటువంటి గానముల ద్వారా మనకి భగవద్ విషయాన్ని అనుగ్రహించారో, అలాగ మనకి భగవత్ సంబంధమైనటువంటి ఒక పాటని తీయ తీయగా పాడి వినిపించగలిగినటువంటి వాళ్ళకి గుర్తుగా తీయని కంఠస్వరం కలిగి పంచమస్వరంలో పాడేటువంటిది మన కోయిల. యాళ్వారులందరూ కూడా ఏమి అనుగ్రహించారు, పంచమ వేదం అని చెప్పి పిలువబడేటువంటి ద్రవిడ ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇది పంచమ స్వరంలో కూస్తుంది కోయిల. ఈ పంచమ స్వరంలో పంచమ వేదం మనకి అనుగ్రహించినటువంటి వాళ్ళు మన ఆళ్వారులైనటువంటి వారు. వీరందరూ కూడాను ఎక్కడ ఉంటారు, దేన్ని ఆధారం చేసుకుని ఉంటారు అంటే ఆ మాధవి అనేటువంటి తీగ అని చెప్పి అన్నారు. ఈ మాధవి అంటే ఎవరు, మాధవి మాధవుడు ఎవరు, ఆయన శ్రీ పరమాత్మ శ్రీమన్నారాయణుడు. తల్లి యొక్క తత్వాన్ని ఐశ్వర్య తత్వాన్ని సంపూర్ణంగా కలిగినటువంటి వాడు. ఆయన యొక్క అర్ధాంగి అయినటువంటి ఆమె ఈ మాధవి. ఆమె యొక్క తత్వమే అంటే శ్రీతత్వమే సంపూర్ణంగా వ్యాపించి ఉన్నది. ఈ శ్రీతత్వమే ప్రతి చోట వ్యాపించింది అని చెప్పి మనకి భట్టరు వారు గుణరత్న కోశంలో శ్రీ గుణరత్న కోశంలో తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి శ్రీతత్వం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆళ్వారులందరూ కూడాను. కనుక ఆ పైనుంచి ఆళ్వారుల యొక్క అనుగ్రహం కింద నుండేటువంటి ఈ భాగవతోత్తములైనటువంటి వారి యొక్క సహవాసము ఇవన్నీ కూడాను మనకి వచ్చేసి ఉన్నాయమ్మా. కనుక పందాన్ విరళీ
అదిగో నీ చేతిలో బంతితో కూడినటువంటి వేళ్ళు కలిగినటువంటి దానా అని చెప్పి పిలుస్తున్నా. ఈమె చేతిలో ఒక లీలా ఏంటి ఒక ఆటకి ఉపకరించేటువంటి వస్తువుగా ఆ బంతి ఉంది, పూల బంతి ఉంది. అది ఆ బంతి ఎలా పట్టుకోనుంది, ఒకవైపు ఏమో భగవానుడు ఆమెకి భోగోపకరణమైనటువంటి వాడు, మరొక వైపు లీలోపకరణమైనటువంటి ఈ బంతి. దీన్ని సూచనగా మనకి ఆ చేతిలో విలాసంగా పట్టుకొని ఉన్నటువంటి ఆమె ఈమె అంటే ఒక సర్వ జగత్తు కూడాను ఒక బంతి, జగత్కారకుడైనటువంటి ఆ స్వామి ఇంకో చేత, ఇలాగా ఉండి మధ్యలో ఆ రెండింటినీ కలిపేటువంటి తల్లిగా తాను నుంచొని ఉంది. అంటే ఒక చెయ్యి ఈయన మీద వేసింది, ఒక చెయ్యి ఏమో బంతితో పట్టుకొని ఉంది. అంటే ఈ బంతి జగత్తు ప్రపంచమంతా, ఈ చెయ్యి ఆ భగవానుడి మీద ఉంది. ఆ భగవానుడి దగ్గరికి ఈ బంతిని చేర్చేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు, మధ్యలో ఉన్నటువంటి పురుషకార స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి. కనుక ఓ తల్లి నీలాదేవి లేవమ్మా, ఉన్ మైథునన్ పేర్పాడ, నీ యొక్క స్వామి నామ సంకీర్తన చేయడానికి మేమందరం కూడాను ఇక్కడికి వచ్చి ఉన్నాము, కనుక మా అందరితో నువ్వు కలిసి రావలసి ఉంది. సెందామరై కయాల్ సిరార్వళై ఒళిప్పవందు తిరవోయ్ అన్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి తలుపులు ఎలా తెరవాలి అని అంటే ఎర్ర తామరలు పోలినటువంటి చేతితో సౌందర్యవంతమైనటువంటి ఆ గాజులు ధనిస్తూ ఉండగా సంతోషంగా తలుపు తెరవమ్మా అని ఎంత వివరణగా చెప్తుందో చూడండి. ఏమిటి వీటన్నిటికీ అర్థం ఇక్కడ వచ్చింది అని అంటే, ముందుగా ఆ చేతికి కనపడేటువంటి ఆ గాజుల యొక్క శబ్దం ఏమిటి, ఈ గాజుల యొక్క శబ్దము అంటే నిత్య భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం మనకి ఉండాలి, ప్రతినిత్యము కూడా ఆయనతో మనకు ఒక సంబంధం ఉన్నది అని మనం తెలుసుకుంటూ ఆయన దగ్గర కలిసి ఉండటం అనేటువంటిదే ఈ చేతికి ఉండేటువంటి గాజులు అన్నారు. తరువాత ఈ తామర పువ్వు అన్నారు. ఈ తామర పువ్వులో ఉండేటువంటి సౌందర్యం ఏమిటి అని అంటే దానికి ఉండేటువంటి ఇతర విషయ నివృత్తి అనేటువంటిది, దానిలో ఉండేటువంటి సౌందర్యం అంతా కూడా. పువ్వుకి మూడు లక్షణాలు ఉంటాయి. ఏమిటి, చాలా సుకుమారంగా ఉండాలి, అందంగా ఉండాలి, మంచి సువాసన ఇచ్చేటువంటిదిగా కూడా ఉండాలి. ఈ మూడు లక్షణాలు కలిగితేనే అది ఒక మంచి పువ్వు కింద లెక్క. ఆ మూడు లక్షణాలు కలిగినటువంటి ఒక పువ్వుతో కలిగినటువంటి చేతితో నువ్వు తలుపులు తెరువు అన్నారు. ఎలాగా అంటే సౌందర్యం అంటే ఏమిటండి అంటే భగవత్ సౌందర్యమే సౌందర్యం అనుకోవటమే. అంటే ఇతరమైనటువంటి విషయాల మీద మన మనస్సు లేకుండా ఒక్క భగవత్ సంబంధమైనటువంటి విషయం మీదే మనస్సు కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటాము, అసలైన సౌందర్యం అని చెప్పి అంటాం. ఇక సౌకుమార్యం అంటే నేను స్వీకరిస్తున్నది ఏది నాది కాదు, అంతా కూడాను ఆ భగవానుడికి సంబంధించిందే అనేటువంటి కోమలత్వం కలిగి ఉండటం, స్వభోక్తృత్వ నివృత్తి అని దానికి ఒక పేరు పెట్టాం మనం. కనుక ఇలాంటి భావం కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి మనము. ఇక సౌగంధ్యము ఏమిటి, ఆ సౌగంధ్యము అంటే భగవానుని యొక్క ప్రేమ, నిరతిశయమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఈ మూడు గుణాలు కలిగి ఉన్నటువంటిదే ఒక మంచి పువ్వు. అలాంటి ఒక మంచి పువ్వుని చేతితో పట్టుకొని మరొక చేతితో భగవానుణ్ణి కలుపుకొని వీరిద్దరి మధ్యన తాను ఉండి ఇంకా తలుపు ఏ విధంగా తెరవాలి అని అంటే సంతోషంగా తలుపు తెరవమ్మా అని చెప్పి అన్నారు. అయ్యో వచ్చారా అని అనకుండా ఆహా వచ్చారాను. మనం చూడండి, ఎవరన్నా వస్తే మరి ఎలా వాళ్ళని ఆహ్వానించాలి అంటే ఆహా వచ్చారా అని అనకూడదు మనం. మరి అయ్యో వచ్చారా అండి, సంతోషం, ఇలా ఆనందంగా పిలవాలి. అట్లా మమ్మల్ని కూడా ఆనందంగా పిలవమ్మా నువ్వు అని చెప్పి వీరు అందరూ కలిసి ఆ
నీళాదేవిని ప్రార్థన చేశారు ఈరోజు. కనుక ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రార్థనని మనం ఈరోజు చేసుకోవటం అనేటువంటిది, సాక్షాత్తు ఆ శ్రీస్వరూపాన్ని మనము ఈరోజు నిద్రలేపటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ పాసురాన్ని చదివినటువంటి రామానుజుల వారు, వారికి చాలా ప్రియమైనటువంటి పాసురం అంట ఇది. అయితే వారు భిక్షకు వెళ్ళినప్పుడు ఈయన గురువుగారి యొక్క పుత్రిక, మహాపూర్ణులు వారి శిష్యులు వీరు, వారి పుత్రిక అయినటువంటి అత్తులాయం అనేవారు ఆ తలుపు తెరిచినప్పుడుట వారి చేతిలో ఉండేటువంటి ఇదిగో ఈ గాజుల శబ్దము, ఆమె చిరునవ్వు, అవి చూసి ఈ మొత్తం విషయం అంతా వారికి ఒక్కసారి జ్ఞాపకం వచ్చి ఆ ఆనందంతో అలా మూర్చిపోయారట ఆయన. అంటే అలాంటి మహాజ్ఞానికి కూడా ఒక చక్కని మైమరుపుని తెప్పించేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాశురం ఇది. సాక్షాత్తు ఈయన ఆ అమ్మకి, గోదమ్మకి అన్నగారైనటువంటి వారు. అందుకే గోదాదేవికి భ్రాతృస్వరూపం ఎవరు అనంటే రామానుజాచార్యులనే చెప్తారు మన వాళ్ళు. అలాంటి అన్నగారైనటువంటి రామానుజుల వారు ఈరోజు తమ చెల్లెలుగారైనటువంటి గోదాదేవి గారిని ఈ విధంగా దర్శించుకున్నారనేటువంటి విషయం కూడా మనం అర్థం చెప్పుకోవటంలో చాలా ఔచిత్యం ఉంది. అటువంటి శ్రీస్వరూపాన్ని నిద్రలేపుకొని ఆ తల్లి యొక్క పురుషకారంతో మనం మరంత ముందుకు వెళ్ళగలుగుతాము అనేటువంటి దృక్పథంతో ఈరోజుకి దీన్ని ముగించుకొని రేపు మరలా మరొక పాశురం ద్వారా ఆ భగవంతుణ్ణి అనుభవించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.